తర్కశాస్త్రంలో ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఏముంటాయండి అందులో కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం ఏం చేయాలా, సాటిస్ఫై చేయాలా. మరి ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేసే విధానాలు ఎన్ని ఉన్నాయండి, రెండే రెండు విధానాలు ఉన్నాయండి. ఒకటేమో ఏ క్రమంలో అయితే కండిషన్స్ ఇచ్చింటాడో ఆ క్రమాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ మనము తృప్తిపరచాలి. ఇంకొకటి ఏం చెప్పండి, అసలు ఎలా ఇష్టానుసారం మనము కండిషన్స్ తృప్తిపరచుకుంటూ ఇచ్చిన కండిషన్స్ అన్ని తృప్తిపరచాలి. ర్యాంకింగ్ టెస్ట్ దేనికి ఎందుకు వస్తుంది సార్ చూడండి, అది తెలుసుకోవాలి, డౌట్ లేదు. దీంట్లో కూడా ఏముంటాయి చెప్పండి, కండిషన్స్ ఉంటాయి. ఏ చాప్టర్ తీసుకున్నా కూడా కండిషన్స్ ఉంటాయండి, ఏ చాప్టర్ అయినా తీసుకోండి కండిషన్స్ ఉంటాయి. మరి ఎలా అప్రోచ్ చేయమంటే కదా, ఎస్ చాయిస్ మీది. జస్ట్ ఒక సింపుల్ లాజిక్ తెలుసుకోండి చాలు, లాజిక్ ఏమనేసి దీని వెనక ఉన్న అసలు ఆ టెక్నిక్ ఏమనేసి డైలీ లైఫ్లో మనకు తెలుసు. ఓకే, తరగతిలో పరీక్ష నిర్వహించారండి, రాజు నాలుగో స్థానం సాధించాడబ్బా, నాలుగో స్థానం సాధించాడంటే దాని అర్థం ఏం చెప్పండి, అతని ముందు ఎంతమంది ఉన్నట్టు చెప్పండి. అతను నాలుగో స్థానంలో ఉన్నాడండి, నాలుగో స్థానం సాధించాడు. ఓకే, ఇప్పుడు అతను ఎంతమందిని దాటి వచ్చింటాడు చెప్పండి, ముగ్గురిని దాటి వచ్చింటాడు. ముగ్గురిని దాటి వస్తేనే కదా నాలుగు అనేది, నా పొజిషన్ సెకండ్ బా అంటే నాకంటే ముందు ఎవరు ఉన్నారనేసే కదా. సో నాకంటే ముందు పది మంది ఉన్నారంటే కదా, నాకంటే ముందు పది మంది ఉన్నారంటే నేను సెకండ్ అని ఎలా చెప్పుకుంటాను చెప్పండి. అవునా, ఇది అందరికీ తెలుసు, తెలియదా చెప్పండి, తెలుసు అవునా కదా. ఇప్పుడు చదువు రాని వాళ్ళకు కూడా తెలుసు, ఓకేనా. మా అబ్బాయి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందంటే ఓకేనా, వాళ్ళకి తెలుసు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందంటే అతని ముందు ఎంతమంది ఉన్నట్టండి, నలుగురు. అంటే నాలుగు ర్యాంకులు పోయిన తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ ర్యాంకులు ఉన్నాడనేసి తెలుసు. ఇంతే బా ఈ చాప్టర్ అంతా, ఫామ్లే లేదు ఏం లేదు. ఎలాగైనా మొత్తానికి ఇచ్చిన కండిషన్స్ ఏం చేయాలా, సాటిస్ఫై చేయాలి. ఎస్, ఇది మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అండి.